విసిఐ నిత్యవార్తా సమాహారం వసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. విసిఐ న్యూస్. నేడు అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ 59వ పుట్టినరోజు. అగ్రనేతల శుభాకాంక్షలు, సేవా కార్యక్రమాలు. డిస్ట్రిక్ట్ న్యూస్. విసిఐ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్న వసవి క్లబ్లు, పేదలకు దుప్పట్లు పంపిణీ, ఇతర సేవా కార్యక్రమాలు. వజ్ర వైడూర్యాలంకరణం, మణిహారం మహాద్భుతం, సంతోషమే ప్రతి క్షణము. మానిపల్లి జ్యువెలర్స్. విసిఐ న్యూస్. నేడు అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ 59వ పుట్టినరోజు. అగ్రనేతల శుభాకాంక్షలు, సేవా కార్యక్రమాలు. నేడు అంతర్జాతీయ కార్యదర్శి వాసువేన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ ఆర్ రవిచంద్రన్ 59వ పుట్టినరోజు. ఆయనకు అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రి, అంతర్జాతీయ కోశాధికారి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ రవిచంద్రన్కి చిరకాలం ఆయురైశ్వర్యాలతో వెలుగుతూ వాసవి సేవా ఉద్యమంలో ధృవతాళగా వెలగాలని అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ ఆశీర్వదించారు. మై లవ్లీ బ్రదర్ అంటూ అంతర్జాతీయ అధ్యక్షులు ఆప్యాయంగా సంబోధిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆరవ దశాబ్దానికి చేరుకున్న వాసవి సేవా ఉద్యమంలో ఆర్ రవిచంద్రన్ ఉత్తుంగ తరంగం. తన పనితీరుతో తమిళనాడు ఫైవ్ లెవెల్ ఎల్లలు దాటి వాసవి సేవా ఉద్యమంలోని అగ్రనేతల దృష్టిని ఆకర్షించారు. గత 3 సంవత్సరాల నుంచి అంతర్జాతీయ కార్యవర్గంలో అంతర్జాతీయ కోశాధికారిగా, అంతర్జాతీయ కార్యదర్శిగా అంకిత భావంతో పనిచేసి అగ్రనేతల మన్ననలు పొందారు. అంతకుముందు ఐఈసీలో వివిధ స్థాయిల్లో నిరుపమాన సేవలు అందించారు. మదురైకి చెందిన ఆర్ రవిచంద్రన్ తమిళనాడులో ఎంటర్టైన్మెంట్ మీడియా రంగంలో ఉన్నారు. వివిధ ఛానళ్లకు 2000కు పైగా జనరంజక కార్యక్రమాలు అందించారు. తమిళ తలైవ, తమిళ తంబి అంటూ సాటి వాసవి నేతలు ఆప్యాయంగా పిలిచే ఆర్ రవిచంద్రన్ తమిళం మిళితమైన తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటారు. వాసవి సేవా ఉద్యమంలో ఏ కార్యక్రమాన్నైనా శ్రద్ధాశక్తులతో పూర్తి చేసేందుకు సదా సిద్ధంగా ఉంటారు. ఆర్ రవిచంద్రన్కు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవలు మరింతగా కొనసాగాలని వారు ఆశీస్సులు అందించారు. జిల్లా గవర్నర్లు, ఐఈసీ ఆఫీసర్ల శుభాకాంక్షలు ఉదయం 5 గంటల నుంచే మొదలయ్యాయి. వాట్సాప్ గ్రూపులన్నీ ఆర్ రవిచంద్రన్ పుట్టినరోజు శుభాకాంక్షలతో కలకలలాడాయి. ఆర్ రవిచంద్రన్ 59వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు మదురైలో తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి శాంతి వేడుకలు నిర్వహించారు. ఆర్ రామ్ విఘ్నేష్, ఎస్ వెంకటేష్ ప్రశాంత్, ఆర్ చిత్రూప, వి వినేత, ఆర్ హర్షవర్ధన్, వి మధులికల ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు పుట్టినరోజు వేడుకలను ఆనందోత్సాహం మధ్య జరుపుకున్నారు. ఇక వాసవి క్లబ్లు పలు ప్రాంతాల్లో ఆర్ రవిచంద్రన్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. తన జన్మదినం సందర్భంగా స్పందించిన ప్రతి ఒక్కరికి ఆర్ రవిచంద్రన్ కృతజ్ఞతలు తెలిపారు. మీరు చూపిన ఆదరణ, ఆప్యాయతలు తనలో మరింత సేవాభావాన్ని పెంచాయని ఆర్ రవిచంద్రన్ కృతజ్ఞతలు తెలిపారు. డిస్ట్రిక్ట్ న్యూస్. విసిఐ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్న వాసవి క్లబ్లు,
పేదలకు దుప్పట్లు పంపిణీ ఇతర సేవా కార్యక్రమాలు. సెప్టెంబర్ 23న వీసీ ఆయుర్వేద దినోత్సవాన్ని వాసవి క్లబ్లు ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకున్నాయి. ఈ సందర్భంగా వివిధ క్లబ్లు పేదలకు దుప్పట్లు, చీరలు, వృద్ధాశ్రమాల్లో నిత్యావసరాలు పంపిణీ చేశారు. కొన్ని క్లబ్లు విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశాయి. వివిధ క్లబ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లా ఖమ్మం వాసవి క్లబ్లు జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ ఖమ్మం వాసవి క్లబ్ వనితా క్లబ్ పరిధిలో గవర్నర్ అధికార పర్యటన జరిపారు. కాగా వీసీఐ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు క్లబ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో గవర్నర్ పాల్గొన్నారు. ముందుగా నయా బజార్లోని ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రేటర్ అధ్యక్షుడు ఎర్రం బాలేందు శేఖరం, కార్యదర్శి ఇరుకల్ల మల్లికార్జునరావు, వనితా క్లబ్ అధ్యక్షులు మాధవి, జోన్ చైర్పర్సన్ మృత్యుంజయరావు పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలో సిమెంట్ బెంచ్, ట్రంకు రోడ్డులో మరో సిమెంట్ బెంచ్ ను గవర్నర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ ట్రెజరర్ విను, ఆర్సి కృష్ణప్రసాద్, ఎర్రం రామకృష్ణ, బిజ్జాల విశ్వనాథం, బిక్కుమల్ల ప్రదీప్, ఓరుగంటి వెంకటేష్, కొలతం లక్ష్మీనారాయణ, తాటికొండ అరవింద్, పెల్లంపల్లి వెంకట సుబ్బారావు, ఆరోపల్లి భాస్కర్, సరస్వతి, నాగమణి, భారతి, నరసింహారావు, అభినయ్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మా మిస్సెస్ కి కాలు నొప్పులతో చాలా మట్టిని బాధపడుతుంది. నేను మొకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంతకుముందు నడిచేది కాదు, నేను కిందగాడ కూర్చునేవాడు కాదు. ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను. చాలా హ్యాపీ అనిపించింది హోమియోకేర్ మందులు వాడటం వల్ల. హోమియోకేర్ ఇంటర్నేషనల్ B105A జిల్లా వాసవి క్లబ్ ఫ్యామిలీ మై హోమ్ అవతార్. B105A జిల్లా వాసవి క్లబ్ ఫ్యామిలీ మై హోమ్ అవతార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 360 నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. అదేవిధంగా 5 నల్ల పళ్ళలను గవర్నర్ బెజుగం రాజేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు చిన్న జగన్మోహన్, కార్యదర్శి, కోశాధికారి, క్లబ్ సభ్యులు, జోన్ చైర్పర్సన్ బిఎస్ రవీంద్రనాథ్, రీజన్ చైర్పర్సన్ కె సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. B302A జిల్లా వాసవి క్లబ్ సిరి బెంగళూరు. B302A జిల్లా వాసవి క్లబ్ సిరి బెంగళూరు ఆధ్వర్యంలో వీసీఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పొంగనూరు ఆశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. B213A జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ కొయ్యలగూడెం. B213A జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ కొయ్యలగూడెం ఆధ్వర్యంలో వీసీఐ ఆయుర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. B213A జిల్లా వనితా క్లబ్. B213A జిల్లా వనితా క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక యానాదుల కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో వీసీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్సి వంకధార ఉదయ్ కుమార్ వచ్చేశారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రీజన్ చైర్మన్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సిహెచ్ గాయత్రి, కార్యదర్శి కె ఉమాసుందరి, ట్రెజరర్ ఎం జానకి తదితరులు పాల్గొన్నారు. B213A జిల్లా వాసవి క్లబ్ ఏలూరు. B213A జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ ఏలూరు ఆధ్వర్యంలో వీసీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పేదలకు దుప్పట్లు, బియ్యం పంపిణీ చేశారు. B202A జిల్లా వాసవి క్లబ్ వనిత పాలకొల్లు.
V202A జిల్లా వాసవి క్లబ్ వనితా పాలకుల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలకు జిల్లా గవర్నర్ నాగసూరి మురళీమోహన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా 20 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ ట్రెజరర్ దేవకి రవికుమార్, క్లబ్ అధ్యక్షులు అన్నం సీత, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా రైల్వే ప్లాట్ఫామ్ పై నిద్రిస్తున్న 40 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ మూర్తి, కార్యదర్శి పాదర్తి శివ నాగేశ్వరరావు, క్లబ్ చాప్టర్ సెక్రటరీ శ్రీకాకుళ్ళు కామేశ్వరరావు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సొలస వెంకట సుబ్బారావు, పాల్వారి కొండ ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమానికి మందవల్లి శ్రీనివాస గుప్తా, ఆత్యం ఆశాశిగిరిరావు ఆర్థిక సహాయం చేశారు. V215A జిల్లా వాసవి క్లబ్ రాక్ కపుల్స్ రాజమండ్రి ఆధ్వర్యంలో VCI ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు స్వామి, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. V215A జిల్లా వాసవి క్లబ్ నేతులూరు బర్దిలో జోన్ చైర్మన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కామాక్షి పీఠంలో కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు తటవర్తి లక్ష్మి కనకదుర్గ, సెక్రటరీ కంచల్ల ఆదిలక్ష్మి, కోశాధికారి లక్ష్మీ శెట్టి సాయి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను. కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డిలైట్ యాప్ ద్వారా జస్ట్ 3 స్టెప్స్ లో. ఓ నాన్న, ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా. ఓకే, నేను కరూర్ వైశ్య బ్యాంక్ డిలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను. దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్, జ్యువెల్ లోన్, ఫిక్స్డ్ డిపాజిట్, డిమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను. అమ్మా, నాన్న నీ చూసావా, టెక్సావి అయిపోయారు. ఓహో, నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను. ఓకే ఓకే, చాలా సేఫ్ అండ్ ఈజీ. అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్, వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.